జీడిమెట్లలో మరో భవనంపై ఒరిగిన బిల్డింగ్‌ను కూల్చివేసే పనులు ప్రారంభమయ్యాయి। పక్కకు ఒరిగిన భవనంలో ఉన్న వాళ్ళతో పాటు చుట్టుపక్కల వారిని కూడా ఖాళీ చేయించారు। ప్రస్తుతం ఎవర్ని ఈ భవనంలోకి అనుమతించట్లేదు। చింతల్లో బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి। జీడిమెట్లలో మరో భవనంపై ఒరిగిన బిల్డింగ్‌ను కూల్చివేసే పనులు చూస్తున్నాం మనము। పక్కకు ఒరిగిపోయిన భవనంలో ఉన్న వాళ్ళతో పాటు చుట్టుపక్కల వారిని కూడా ఖాళీ చేయించారు। ప్రస్తుతం ఎవర్ని కూడా ఈ భవనంలోకి అనుమతించట్లేదు। జీడిమెట్లలో భవనంపై ఒరిగిన బిల్డింగ్‌ను కూల్చివేసే పనులు ప్రారంభమయ్యాయి। మరిన్ని అప్డేట్స్ రవి అందిస్తారు। సిద్ధం చేసింది ముందస్తు జాగృతగా అన్ని ఏర్పాట్లను తీసుకుంది। అయితే లోపల కొన్ని విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి, వాటిని తెచ్చుకుంటామని చెప్పడంతో డిఆర్ఎఫ్ సిబ్బంది స్వయంగా కొంతమంది వ్యక్తులను లోపలికి తీసుకొని వెళ్లి వాటిని విలువైన వస్తువులను తీసుకొని వచ్చేందుకు ఏర్పాట్లు చేసింది। మరి ఇప్పటికే లోపల ఏమైనా సర్టిఫికెట్స్ కానీ నగదు కానీ డబ్బు ఇంకేమైనా విలువైన వస్తువులు ఉంటే వాటన్నిటిని తీసుకొని వచ్చేందుకు కూడా ఏర్పాటు చేశారు। కొంతమంది వాటిని తీసుకొని కూడా వచ్చారు, కానీ లోపల ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి, మా పరుపులు ఉన్నాయి, లేకపోతే ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉన్నాయని చెప్పి అంటున్నారు। కానీ ఒకవైపు డిఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళకు క్లియర్గా నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఇదే విధంగా డిలే చేస్తే మాత్రం మనుషుల ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది, కష్టపడి పూర్తిగా చీకటి పడేటటువంటి అవకాశం ఉంటుంది, సో మాకు పనులకు సహకరించండి అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు। కానీ వీళ్ళు మాత్రం ఇంకా మాకు కొన్ని వస్తువులు లోపలనే ఉండిపోయాయి, అవి తెచ్చుకుంటామని చెప్తున్నారు। ఒకవైపు డిఆర్ఎఫ్ సిబ్బంది క్లియర్గా చెప్తున్నారు చీకటి పడే అవకాశం ఉంది, ఎవరైనా ప్రాణాలకు ప్రమాదం వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది, ఇప్పుడే భారీ వర్షం కూడా కురవడంతో బిల్డింగ్ ఇప్పటికే పూర్తిగా స్ట్రక్చరల్ డ్యామేజ్ అయింది, కుంగిపోయింది, కాబట్టి ఇంకా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి ఇక్కడ నుంచి మీరు అంతా క్లియర్ చేయండి అని చెప్పినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బందితో వీళ్ళు వాగ్వాదానికి దిగడాన్ని మనం చూస్తూ ఉన్నాం। ఇప్పటికే అవకాశం ఇచ్చారు డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా పోలీసులు కూడా అవకాశం ఇచ్చారు, కొంత నగదు లేకపోతే లోపల ఏమైనా డబ్బులున్నా లేకపోతే విలువైనటువంటి సర్టిఫికెట్స్ ఏమైనా ఉన్నా కూడా తెచ్చుకోమని చెప్పారు, కానీ వీళ్ళు మాత్రం ఇంకా రోధిస్తూనే ఉన్నారు। ఏమున్నాయి బ్రదర్ ఇంకా సామాను అన్ని నా లోపలే ఉన్నాయి, అది ఇది తెచ్చానని దానికి ఛాన్స్ ఇచ్చారు కదా తెచ్చుకోమని చెప్పారు, కొన్ని తెచ్చుకోవడానికి అక్కడ అంటున్నా ప్రాపర్ గా ఏమి ఏమున్నా ఫస్ట్ ఫ్లోర్ లో మా తమ్ముడు వాళ్ళు ఉంటారు సార్, అసలు ఏమి తెచ్చుకోలేదు మేము, అయితే ఏమైనా సెకండ్ ఫ్లోర్ లో ఉంటాను నేను, సెకండ్ ఫ్లోర్ మా ఒక్కదానియే తెచ్చుకున్నాను నేనైతే, ఇలా ఏం తీసుకురావాలి సార్? మీకు లోపల డబ్బు ఏదైనా నగలు ఉన్నా తెచ్చుకోమని చెప్పారు కదా, సర్టిఫికెట్లు ఏమన్నా ఉంటే అవి వెళ్ళి డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా పైకి తీసుకొని వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చి మాకు కొంచెం హెల్ప్ చేస్తే నేను మిగిలిన కొన్ని ముఖ్యమైనవి తీసుకుంటాను సార్, కొంచెం పిల్లలు ఉన్నారు వాళ్ళ పట్ల, సో ఇప్పటికే చాలా క్లియర్ గా చెప్పారు డిఆర్ఎఫ్ సిబ్బంది మీరు ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలి అని చెప్తా ఉన్నారు, కొంతమంది డిఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళను లోపలికి తీసుకొని వెళ్ళారు, ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ విలువైనటువంటి వస్తువులున్నా కూడా తెచ్చుకోమని చెప్పారు, కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా మేము వెళ్తాము ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయని చెప్తా ఉన్నారు, ఇక్కడ పోలీసులు వాళ్ళని నచ్చయిపోయేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళు వినడం లేదు, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా వాళ్ళను రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు ఏకంగా మీరు ఇక్కడ నుంచి ఇమీడియట్గా కదలాలి అని చెప్పి వాళ్ళను ఒకంత ఆగ్రహానికి కూడా వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, వర్షం కూడా కురిసింది కాబట్టి అప్పటికే కుంగిపోయినటువంటి బిల్డింగ్ కావడంతో ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నారు, వాళ్ళు మాత్రం ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, సో వీళ్ళందరినీ ఇక్కడ నుంచి క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు మాత్రం మూవ్ అవ్వడం లేదు, ఇంకా మాకు లోపల ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి।